हाय फ्रेंड्स, वेलकम टू अम्मा नेचुरल रॉक्स। ईरोजु मन वीडियो लो पेसरपप्पु इगुरु एला तैयार चेसुकोवालो चूद्दाम। ई पेसरपप्पु इगुरु चाला ईजीगा अयिपोतुंदंडि। कूरगायलु एमी लेनप्पुडु अलागे मीरु वंट फास्ट्गा चेसुकोवालनुकुन्नप्पुडु दीन्नि ट्रई चेयंडि। ఈ పెసరపప్పు ఫిగర్ అయితే చాలా టేస్ట్ బాగుంటుంది, అలాగే ఫాస్ట్గా 5 నిమిషాల్లో అయిపోతుంది। ఇప్పుడైతే మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం। ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకొని నేను ఇక్కడ ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను। ఈ పెసరపప్పుని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేయండి। అలా ఫ్రై చేసిన తర్వాత దీన్ని 1-2 సార్లు కడుక్కొని తర్వాత దీనిలో 3 గ్లాసుల వాటర్ పోయండి। అంటే 1 గ్లాస్కి నేను ఇక్కడ 3 గ్లాసుల వాటర్ని తీసుకున్నాను అన్నమాట। తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి। తర్వాత నేను ఇక్కడ కుక్కర్ని తీసుకున్నానండి। కుక్కర్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేశాను। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ని వేస్తున్నాను। ఆనియన్స్ నేను ఇక్కడ 3 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి। ఉల్లిపాయలు అనేది కొద్దిగా ఎక్కువగానే పడతాయి, ఉల్లిపాయలు మరీ చిన్న ముక్కలు అవసరం లేదండి, మీడియం సైజ్ అయితే సరిపోతాయి। ఇక్కడ నేను రుచికి సరిపడినంత సాల్ట్ని వేశాను, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేశాను। తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి ఒకసారి బాగా కలపండి। ఫ్లేమ్ని హైలోనే పెట్టండి, సిమ్లో అవసరం లేదు, అలాగే ఉల్లిపాయలు కూడా మనకి ఎక్కువగా కుక్క అవ్వక్కర్లేదు। తర్వాత నేను ఇక్కడ 5 పచ్చిమిరపకాయలని కొద్దిగా కరివేపాకుని కూడా వేశాను। వీటిని బాగా కలపండి, కనీసం 2-3 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది। ఎక్కువగా ఉల్లిపాయలను వేగనివ్వకండి, ఉల్లిపాయలు 100% కుక్ అయితే కర్రీ అనేది అంత టేస్ట్ రాదు। చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా మగ్గితే సరిపోతుందన్నమాట। తర్వాత నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ మసాలా కారాన్ని యాడ్ చేశాను। కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే మనం ఈ ఇగురులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వాడం, మనకి వచ్చే కారం అంతా కూడా పచ్చిమిరపకాయలు అలాగే ఈ కారం మసాలా కారం ఏదైతే ఉందో దాని నుంచే మనకి కారం అనేది వస్తుంది। కాబట్టి నేను ఇక్కడ కారాన్ని పచ్చిమిరపకాయలని కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను। తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేశాను। ఈ రెండింటిని బాగా కలపండి, కారం పచ్చివాసన పోయే వరకు వేపితే సరిపోతుంది, 1 నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ వాటర్ని వేస్తున్నానండి। వాటర్ నేను ఇక్కడ 1 గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ని తీసుకున్నానండి, అంటే 1:3 అన్నమాట। ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకుందాం। సాల్ట్ కనుక సరిపోకపోతే మరికొద్దిగా యాడ్ చేయండి। తర్వాత దీన్ని బాగా కలిపిన తర్వాత నేను ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేస్తున్నాను అన్నమాట। ఇలా వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టేయండి, కుక్కర్ విజిల్ పెట్టేయండి। తర్వాత ఇది మనకి 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి, మరీ ఎక్కువ అవసరం లేదు। 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మనం ఓపెన్ చేస్తే కర్రీ చూసారా రెడీ అయిపోయింది। ఈ విధంగా రెడీ అయిన కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన పెసరపప్పు ఇగురు రెడీ అయిపోయినట్లే। కోనసీమ స్టైల్ పెసరపప్పు ఇగురు మీకు నచ్చింది అని అనుకుంటున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।